సైకో రెడ్డి ఒక ఫ్యాక్షన్ రెడ్డి ఒక జగన్ రెడ్డి ఈ రోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ఏదో విధంగా కేసు ఇరికించాలని దాదాపు 4 సంవత్సరాలు అయ్యింది ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని కేసు పెట్టించేదానికి ఎతికాడు భూతత్వాలు వేసి ఐఏఎస్ ఆఫీసర్లు గాని పోలీసులు గాని అందరినీ కూడా పెట్టుకొని భూతత్వంలో పెట్టి ఎతికితే ఏంది దొరికిందయ్యా ఏమైనా కేసులో పసుందా ఈరోజు అనవసరంగా మన అన్నను కూడా ఒక్క రోజన్న జైల్లో పెట్టాలా రాజమండ్రి జైల్లో అని ఖచ్చితం ఒక బాధతో ఒక కుట్రతో ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ లో ఉండే వాళ్ళకి కుట్రలు కుతంతలు తప్ప ప్రజల ఆశ ప్రజల్ని బాగుండేలా సంతోషంగా ఉన్న పెట్టాలనే ఆలోచనలు ఉన్నావు ఎంతసేపు 24 గంటల సేపు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా జైల్లో పెట్టాలా పెట్టాలని ఆలోచన చేసి ఈ రోజు కేసులో కూడా పసలేని కేసులో ఈ రోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అయ్యా మీరు అరెస్ట్ చేయడం వల్ల ఇక పార్టీ ఏదో ఇది అవుతుంది అనుకున్నారేమో మాకందరికీ మద్దతుగా పార్టీలు అన్ని పార్టీలు కూడా ప్రతిపక్ష నాయకులు గాని ఈ రోజు ఇక్కడికి మా అన్నలందరూ కూడా తమ్ముళ్ళ గారి అన్నలందరూ కూడా కలిసి వచ్చి మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉంటాం ఏ పార్టీ ఏ గవర్నమెంట్ అనేది కాదు గవర్నమెంట్ లో ఎవరున్నా ఇలాంటి తప్పుడు కేసులు పెడితే మేమందరం కూడా వ్యతిరేకిస్తామని ప్రతి ఒక్కరు కూడా చెయ్యి చెయ్యి కలిపి ఈ రోజుకు మాకు సంఘీభావం తెలిపిన దానికి ప్రత్యేకంగా మరొకసారి నేను అన్నలందరికీ కూడా నేను పాదాభివందనం కూడా మేము చేస్తున్నాం అయ్యా అందరూ కూడా ఆలోచన చేయాల మన అన్న చంద్రన్న ఏ తప్పు చేశారు ప్రజల బాగుండాలని కోరుకునే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుటుంబాలు నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది యువతని ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళనన్నయ్యా మీరు కేసు పెట్టేది ప్రతి కుటుంబంలో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చే కుటుంబాలు అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు మా పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు వచ్చాయంటే స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు కాబట్టి మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి ఎక్కడ అవినీతి జరిగిందని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు ఎదిరిస్తున్నారు నీ కళ్ళ కడపడలేదా ఇనండి మీరు కూడా ఎప్పుడు అది ఏదో గేమ్ ఆడుతుంటామంట ఆ గేమ్ కాకుండా జగన్ రెడ్డి మీరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన ఏ విధంగా ఉంది ఎంతమంది గొంతెత్తి మాట్లాడుతున్నారనే విషయాలు కూడా మీరు వినాలా చూడాలని ప్రత్యేకంగా సైకో రెడ్డిని కూడా మేము ఇంటింటి కూడా మా అనంతపురం మా రాప్తా నియోజకవర్గం నుంచి కూడా పిలుపునిస్తున్నాం ఈరోజు కొంతమంది చెప్పారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ఐఏఎస్ కూడా ఉన్నారు పివి రమేష్ గారు కూడా కొన్ని కీలక వాక్యాలు కూడా మన ఈటీవీ వాళ్ళకు కూడా చెప్పింది కూడా జరిగింది ఆయన ఒకటే చెప్పారు చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ఉన్నధికారులు కూడా పనిచేశారని పివి రమేష్ గారు కూడా చెప్పారు ఇది కేసులో సిఐడికి లిఖిత పూర్వకంగా సమాధానం కూడా ఇచ్చాం అని కూడా రమేష్ గారు కూడా చెప్పారు నేను చెప్పిన మాటలు ఆధారంగానే గాని కేసు పెట్టడం బాధాకరమని ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ ఇవి తప్పుడు ప్రచారం చేసుకొని ఈ విధంగా కేసు పెట్టడం అనేది కూడా నాకు చాలా బాధేస్తుందని రమేష్ గారు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే ఆయన ఆశ్చర్యపోయారంట ఇదేంటమ్మా అసలు కేసులోనే పసలేదు అసలు కేసే పెట్టకూడదు చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఏ విధంగా అరెస్ట్ చేశారని పివి రమేష్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఈ కేసులో పసే లేదు ఈ దీంట్లో అవినీతే జరగలేదు అన్ని రకాలుగా ఏ ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ జరగలేదు అన్ని రకాలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మేమంతా చేశాం మరి ఆ విధంగా మీరు కేసులే పెట్టాలనుకుంటే మన ఐఏఎస్ ఆఫీసర్లు దీంట్లో కూడా ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు మీరు కేసు పెట్టలేదని మన పివి రమేష్ గారు కూడా అడిగిన మాట కూడా సూటిగా కూడా అడిగాడు ఆయన మరి ఇవన్నీ కూడా వారం పెట్టుకునే మరి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా పెట్టారయ్యా మరి దీంట్లో మా అన్న చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా ఆయన ఏమన్నా డబ్బులు డ్రా చేయమన్నారా ఈ కంపెనీ కూడా అలాంటి కంపెనీనా ఏదైతే మనం స్కిల్ డెవలప్మెంట్ సంస్థ మేనేజర్ డైరెక్టర్ గారు కూడా చెప్పారు
అయ్యా మేము అడుగుతున్నాం ఎక్కడైనా సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా అంతే హరేటు గోడలు ఉంటాయి మేము కూడా పలకరి చేయమైనా చూస్తా ఉంటాం ఇక్కడ అనంతపురంలో కూడా అదే గోడ ఉంది కాపాడు వాళ్ళు ఉంది మన అదే కాపాడు వాళ్ళు లోపల ఉండే వ్యక్తే మొత్త సీన్ అని ఏ విధంగా చెప్పారయ్యా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి మాకు కూడా భయం ఉంది మా అన్న చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చేస్తారమని ప్రతి ఒక్కరి మనసులో కూడా అది ఆవేదన కూడా మేము చెందుతున్నాం దాని గారి ఇప్పుడైనా డీజీపీ గారు గాని అందరూ కూడా గమనించి నీకు జైలు గోడలు ఐట్ ఉన్నాయా కింద ఉన్నాయా అని కాదు అక్కడంతా కూడా ఈ ఫ్యాక్షన్లో కూడా ఇబ్బంది పాలుతా చాలా కూడా అక్కడ లోపల ఉండే వాళ్ళు కూడా రకరకాల మనుషులు కూడా ఉంటారు దాని గారి ఇప్పుడైనా ఆలోచన చేసి మా అన్న చంద్రబాబు నాయుడు గారికి మేము బెయిల్ ఇవ్వాలి మేము చెప్పలేము కానీ ఇవ్వండి కానీ కనీసం ఇంట్లో ఉండేలాగా మీరు బెయిల్ ఇవ్వాలని ప్రత్యేకంగా కోర్టు వాళ్ళు కూడా మేము అడుగుతున్నాం ఆయనకి ప్రాణహామీ ఉంది మేమందరం కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆవేదన ఉంది ఇవన్నీ కూడా మీరు కూడా చూసి అన్ని కూడా విచారించి మీరు కూడా వెంటనే మా అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా బెయిల్ ఇవ్వాలని ప్రత్యేకంగా జడ్జి మేడమ్మలు గాని అందరినీ కూడా మేము ఈ సభ ముఖంగా మేము కూడా అడుగుతున్నాం ఆయన తప్పు చేయలేదు తప్పు చేసింటే మేము కూడా ఊరుకో ఉండేవాళ్ళం ఏ తప్పు చేయన మా అన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అనేది చాలా 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 మాకందరికీ కూడా బాధేస్తుంది దయచేసి మంచి మనసుతో మీరందరూ కూడా మా అన్న చంద్రబాబు నాయుడు వైపు చూసి మా సార్ కూడా వెంటనే బెయిల్ రావాలని ఆ భగవంతుని కూడా మేము కోరుకుంటున్నాం